IVS, welcome to PDTV Entertainment. మనం బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరు అంటే టక్కన గుర్తు చెప్పారు సల్మాన్ ఖాన్ గారు అనమాట. సో మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈయన నుంచి అంటే ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. సో ఏంటి అంటే అది ఆయన పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. సో సల్మాన్ ఖాన్ గారు అయితే కనుక నేను ఇంకా పెళ్లి చేసుకోను అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చేసింది. సో ఎందుకు ఎక్కడ ఎక్కడ తెలిసింది అంటే కనుక మనకి రీసెంట్ గా ఒక అవార్డ్స్ ఫంక్షన్ అయితే జరిగింది అనమాట. సో అవార్డ్స్ ఫంక్షన్ అంటే మైక్ పెట్టేసి అంటే క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. సో మీ అందరు తెలుసు కదా. సో అలా అడుగుతున్న సమయంలో ఒకళ్ళు వచ్చేసి అంటే అమ్మాయిలు వాయిస్ వినిపించింది అనమాట సల్మాన్ ఖాన్ గారికి. హాయ్ సల్మాన్, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వాయిస్ అయితే వినిపిస్తుంటే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. మీరు ఎవరనుకుంటున్నారు, నేను షారుఖ్ అనుకుంటున్నారా అని చెప్పి షారుఖ్ అనుకుని అడుగుతున్నారా అంటే లేదు, మీరు సల్మాన్ ఖాన్ గారే, సల్మాన్ ఖాన్ నేను అడుగుతున్నానని చెప్పి వాళ్ళని అడగడం. అండ్ అలాగే నేనైతే షారుఖ్ ని కాదు, సో ఇప్పుడైతే నా ఏజ్ అయితే అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్న ఏజ్ అయితే దాటేశాను నేను. సో ఇప్పుడు నేను మ్యారేజ్ కి ఎలిజిబుల్ కాదు, నేనైతే ఇంక మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి అయితే ఆయన క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది అనమాట. సో నా ఏజ్ వచ్చి ఆయన ఏజ్ వచ్చేసి నియర్లీ 55 to 60 ఆ ఏజ్ ఉంటుంది అనమాట. సో ఇంత ఏజ్ వచ్చే వరకు కూడా మ్యారేజ్ చేసుకోలేదు, ఇంకా నేను చేసుకోనని అయితే క్లారిటీ వచ్చేసింది చెప్పేశారనమాట ఆయన. సో ఇంకా అంటే ఎంతో మంది అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఆయన అయితే మ్యారేజ్ అయితే చేసుకోనని చెప్పేసి మనకి క్లారిటీ అయితే వచ్చేసింది.